బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేనవ జయంతోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే వన మణికొండ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘ సంస్కృత తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలు అందించిన వ్యక్తి భారత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిభిన్న వయస్కుడిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్ర్య సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామని కొనియాడారు ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్ పెంకే శ్రీనివాస్ బాబా సీకోటి అప్పలకొండ కొల్లాబత్తుల అప్పారావు ఎంఏ తాజుద్దీన్ చాపల ప్రశాంతి రికా లక్ష్మి పల్వెల రవి కుమార్ అంబటి చిన్న బంగారు సత్యనారాయణ చింతలపూడి రవికుమార్ పసిపులెటి వెంకటేశ్వరరావు జొన్నాడు వెంకటరమణ రిగ్నం సత్యబాబు ఎండమూరి చంద్రరావు గొరుసు దుర్గారావు బొచ్చా తాసు పోలిపల్లి జగన్ మల్లాడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు మంచి నాయకుడు రాజకీయ రంగంలో దూరంగా అంటే యాభై సంవత్సరాల వరకు రాజకీయ రంగంలో ఉన్నాడైనా ముప్పై సంవత్సరాల వరకు కూడా వివిధ పదవుల్లో రక్షణ శాఖ కానీ కార్మిక శాఖ కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా కానీ అనేక పదవులు చేశాడైనా ఆ తర్వాత మన డెబ్బై ఏడు సంవత్సరంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఉప ఉప ప్రధానిగా కూడా పనిచేశాడైనా అప్పుడు కాంగ్రెస్తో విభేదించి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి ఆయన సొంతంగా పార్టీ పెట్టి అప్పుడు జనతా పార్టీ తరఫున ఉప ప్రధానం అయ్యాడైన ఏంటంటే ఆయన అంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి మన ఆంధ్ర మన మన ఇండియాలో అటువంటి వ్యక్తికి మనం ఎప్పుడు కూడా అర్పించాలి అంటే ఆయన యొక్క పేద వర్గాలకి పిన్నిధిగా ఆయన నిరా నిరాడంబరంగా డబ్బులు ఉన్నవాడైనప్పుడు చాలా నిరాడంబరంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఉపప్రధానిగా చేశారు ఆయన ఉప ప్రధానిగా చేసిన తర్వాత చూసుకుంటే ఈ దేశంలో ఈ దేశం మొత్తం చూసుకుంటే తర్వాత దళితులకి గౌరవం ఇచ్చి ఆ స్థాయిలో ఓ నాయకత్వం ఇచ్చిన పార్టీ ఏదో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ జేఎంసి బాల గారిని స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పగలుగుతున్నాయి రోజున అంటే దళితులకి పెద్ద గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దళితులకే కాదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసిన పార్టీ ఏదో అంటే తెలుగుదేశం పార్టీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గౌరవం ఇవ్వడం కాదు ఆర్థికంగా కూడా బలపరిచింది తెలుగుదేశం పార్టీ దళితులనే కాదు బలహీన వర్గాలను కూడా ఆర్థికంగా బలపరిచింది చూడండి మీ మీడియా ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తాం మీ టీవీలో కూడా ఉంటాయి మేము అధికారులు ఉన్నప్పుడు బాబు జగ్జోన్ కార్యక్రమం కానీ అంబేద్కర్ గారి కార్యక్రమాలు కానీ ఒక పండగ వాతావరణంలో చేసేవాడు పండగ వాతావరణంలో చేస్తూ ఆ రోజున దళితులందరికీ కూడా ఆర్థికంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక సహాయం చేసామండి మామూలు సహాయం కాదండి వాళ్ళు చదువుకుని ఈరోజు ఈ రాష్ట్రంలోనే పరిమితం అయిపోతున్నారు విదేశాలు ఎలా అంటే విదేశీ విద్య ఇచ్చేవండి విదేశీ విద్య ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది దళితులకి వెళ్ళి చదువుకోవడానికి